నేడు భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొవ్వూరు పట్టణంలో అధ్యక్షుడు బోడపాటి ముత్యాలరావు, కొవ్వూరు మండలంలో అధ్యక్షులు పెరుగు పోతురాజు, చాగలు మండలంలో అధ్యక్షులు కరుటూరి కృష్ణప్రసాద్, తాళ్ళపూడి మండలంలో అధ్యక్షులు గోకవర్ప రమేష్ అధ్యక్షతన ఆయా మండల కేంద్రాలలో బీజేపీ జెండాలను ఆవిష్కరించి పార్టీ గ్రామ మండల స్థాయిలలో సంస్థాగతంగా బలోపేతమవుతుందని అన్నారు. అనంతరం కార్యకర్తలకు ప్రజలకు మిఠాయిలను పంచడం జరిగింది. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పికి నాగేంద్ర మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు మరియు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచంలోని అత్యంత ఎక్కువ మంది సభ్యత్వం కలిగిన రాజకీయ పార్టీ బీజేపీ అని అన్నారు. భారతదేశాన్ని శక్తివంతమైన సౌభాగ్యకరమైన దేశంగా తీర్చిదిద్దడం, భారతదేశపు ఘనమైన ప్రాచీన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం, దేశాన్ని అభివృద్ధి పదంలో పయనించేలా చేయడం, ప్రపంచంలో భారతదేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచ శాంతి అంతర్జాతీయ న్యాయంలో భారత పాత్రను పెంచడం పార్టీ ఆశయాలు అని అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మట్టి రోడ్లు గుంత రోడ్లు ఉంచితే భారతీయ జనతా పార్టీ హయాంలో వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజి అని చెప్పి రోడ్లు వేసి ట్రాన్స్పోర్టేషన్ని చాలా స్పీడ్గా డెవలప్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఉపయోగం ఏంటయ్యా అని చాలామంది అడగచ్చు. దానివల్ల రైతులకు, చిన్న వ్యాపారస్తులకి, నిరుద్యోగులకి, వీళ్ళందరికీ కూడా కొద్ది దూరం అయినా సరే చాలా త్వరగా వెళ్ళి పనిచేసిన అవకాశం కలుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే దేశం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ముందు ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. అలాగే భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా జెండా పట్ల అకుంఠిత దీక్షతో ఉండే వ్యక్తులే ఉంటారు తప్ప వ్యక్తుల పట్ల కాదు. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఎప్పుడూ కూడా అవతల వ్యక్తుల యొక్క సామర్థ్యాన్ని బట్టి ఇస్తుంది తప్ప మిగతా పార్టీలాగా ధనం కులం ఇలాంటివి చూడదు అని అంటానికి ఉదాహరణ వాజ్పేయి గారు. ఆయన ఒక మాస్టర్ బడిపంతులు గారి అబ్బాయి, ఆయన్ని ప్రధానమంత్రి చేసింది. అలాగే ఒక టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసింది. అంతకన్నా నిదర్శనం ఇంకోటి ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం డబుల్ ఇంజిన్ సర్కార్ని సాధించబోతున్నాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎగిరి మనం ఇక్కడ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మనం ఈ సర్కార్ని ఇక్కడ త్వరలో 2024లో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఇక్కడ పార్టీ జెండాని ఎగరవేసి ఖచ్చితంగా పార్టీ. నమస్కారం అండి. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీని అభిమానించే అలాగే శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అంటే ఇది కార్యకర్తలు తన భుజస్కంధాలపై పార్టీ యొక్క బాధ్యతను వేసుకొని ఏ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం జరగనివ్వండి, ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అత్యధిక వాటా ఈ రాష్ట్రానికి అందిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఇంకా కూడా పూర్తిగా దాన్ని అర్థం చేసుకునే స్థితికి రాలేదనేది మన అందరి ఉద్దేశం. అయితే ఇప్పటికీ రేపు 24వ సంవత్సరంలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి కూడా అధికారం అప్పచెప్పినట్టయితే ఈ రాష్ట్రం అప్పులో ఊపు నుంచి బయటకు వచ్చి యువకులు, యువతీ యువకులు దేశ భవిష్యత్తులో మనం వారి దారిలో నడవడానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ, మరి ఇటువంటి మంచి సెంటర్లో ఇక్కడ సోఫ స్థాపించి మన నాగేంద్ర గారు ఈ వార్డులో ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి దేశంలో నరేంద్ర మోదీ గారి పాలనలో ఈ దేశం ప్రపంచంలోనే అగ్రరాజ్యాలలోనే ఒక అరుదైన, ఒక మెరుగైన దేశంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేశం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోనే అనే విషయాన్ని ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. దేశం ప్రపంచ దేశాలతో పాటు బీజేపీ నాయకత్వంలో పోటీపడి అభివృద్ధి చెందుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదవుల కోసం, కుటుంబాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని తాకాడు పెడుతున్న వైనం చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ దేశంలోని ఆర్మీ సైనికులు ఏ విధంగా అయితే కష్టపడుతూ ఉన్నారో, ఈ సమాజం, ఈ దేశంలో ఉన్నటువంటి సమాజం మెరుగు కోసం దేశం లోపల ఉండి కాపలా కాస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలను
మేము కోరుతున్నాము వేడుకుంటున్నాము ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక మెరుగైన ఇంజిన్ కెపాసిటీతో నరేంద్ర మోడీ గారి పాలనలో ఈ దేశం అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం గత 9 సంవత్సరాలుగా గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకి వెనక్కి వెళ్లిపోతూ ఉంది అభివృద్ధిలో ఇప్పటికైనా మన ఆలోచన విధానం మారాలి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని మనం అందరం గెలిపించుకోవాలి ఈ రాష్ట్రాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసుకోవాలంటే అది ఒక్క భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యం అనే విషయం మనందరికీ తెలుసు కానీ కులం పేరుతోనో డబ్బు పేరుతోనో ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళ చేతుల్లోనే మనం పెడతా ఉన్నాం ఎప్పటికైనా మనం మారదాం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలమైనటువంటి మీ అందరం కూడా సంకల్పించుకుంటా ఉన్నాం ఈ 2024 సంవత్సరం ఇంకా 365 రోజుల సమయం ఒక ఏడాది సమయం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమైనటువంటి మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆ బీజేపీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తాం కష్టపడి పని చేస్తాం ప్రజలైనటువంటి మీ అందరి సహకారం కావాలి అది మా భవిష్యత్తు కోసం కాదు మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలమైనటువంటి మనందరిపై ఉంది దయచేసి గమనించండి ఆలోచించేయండి భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో గెలిపించుకోండి నమస్కారం మన భారతీయ జనతా పార్టీ అరుగు దినోత్సవ సందర్భంగా దేశానికి మన భారతీయ జనతా పార్టీ ఎంత కృషి చేస్తుందో మన అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ మనందరికీ జాతీయవాదులకి మన కార్యకర్తలకి ఒక ఇల్లు వంటిది దాని నీడలో మనందరం కూడా చాలా బాగా పనిచేసి మన భారతీయ జనతా పార్టీని మన ఆంధ్రప్రదేశ్లో అధికారంలో వచ్చేలాగా కృషి చేసి మన మోడీ గారి చేసే అభివృద్ధిని పథకాలని ఇంటింటికి వెళ్ళి కార్యకర్తలకి మన ఓటర్లకి వివరించి మన పార్టీ